ఇప్పుడు మనం వర్క్ పవర్ ఎనర్జీ గురించి నేర్చుకుందాం. సో యాక్చువల్గా వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో మనకు బేసిక్గా వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు సే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది అని ఫ్లోర్ అందు ఫ్లోర్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దాని మీద నేను ఎప్పుడైనా ఫోర్స్ అప్లై చేస్తాను. ఎప్పుడైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది సమ్ డిస్టెన్స్ వరకు మూవ్ అవుతుంది డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. అది ఎంత డిస్టెన్స్ అంటే సపోజ్ ఎస్ అని చెప్పేసి అనుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్ తోటి ఇంక్రీట్ చేస్తాం. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. సో ఈ ఫినామినాని మనం వర్క్ డాట్ అని చెప్పేసి అంటాం. అంటే వర్క్ చేసే ప్రోడక్ట్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంటే మనకు ఫోర్స్ ఎక్కువ ఉన్నా కానీ వర్క్ డన్ ఎక్కువ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉన్నా కానీ వర్క్ డన్ అవుతుంది. సో ఈ ఫినామినాలో మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం వర్క్ ఎప్పుడవుతుందంటే మనం ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం ఫోర్స్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ మనకు ఫోర్స్ అనేది వేస్ట్ కాదు, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి. అప్పుడు మనకి ఏంటంటే ఈ మధ్యలో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో ఉండే యాంగిల్ 0 degrees. ఫోర్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఉండే యాంగిల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆ యూనిట్ మధ్యలో ఉండే యాంగిల్ 0. సో మనం ట్రిగ్నోమెట్రీని కొంచెం కన్సిడర్ చేసుకుంటే ఏ యాంగిల్లో అయితే మనకు డిస్ప్లేస్మెంట్ సారీ యాంగిల్ అనేది మ్యాక్సిమం అవుతుంది ఫర్ 0 degrees అది కాస్ థీటా. ఓకే, సో మనకు కాస్ థీటాలో 0 degrees ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం వర్క్ అనేది అక్కరవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ కొసైన్ యాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ సైన్ యాంగిల్ తీసుకుంటే మనకు ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య రిలేషన్ తెలియదు. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం వర్క్ అనేది 3 categories లాగా స్ప్లిట్ చేయొచ్చు. సో సపోజ్ ఇట్ ఇన్ జస్ట్ θ = 0 degrees అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? కాస్ θ అనేది 1 అవుతుంది. సో అప్పుడు వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ θ. సో దాని నుంచి θ యాంగిల్ ఏమవుతుంది? కాస్ 0 degrees 1 అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ డన్ ఇంటూ ఎస్. సో దీన్ని మనం పాజిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. పాజిటివ్ వర్క్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది. వర్క్ డన్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది. కానీ మనకు సపోజ్ మనకు యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ఇది ఏ సిచ్యువేషన్లో వస్తుంది? సో సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ని నేను హోల్డ్ చేసి కొంత డిస్టెన్స్ నేను మూవ్ అయినప్పుడు మనకు ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది టువర్డ్స్ హారిజాంటల్. కానీ మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక ఆబ్జెక్ట్ సే సపోజ్ ఒక మొబైల్ని మనం జోబ్లో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తోటి అది డౌన్వర్డ్స్కి పుష్ అవుతుంది. కానీ మనకి యాక్చువల్గా మనం మూవ్ అవుతున్నాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ వచ్చేసి అప్పుడు 90 degrees అవుతుంది. అప్పుడు మనకు వర్క్ డన్ ఏమవుతుంది? ఇంటూ కాస్ θ కాదు, కాస్ 90 అవుతుంది. వర్క్ డన్ ఈక్వల్స్ ఇంటూ కాస్ 90. సో కాస్ 90 వాల్యూ 0. సో 0 ఉంటే సంథింగ్ 0. అప్పుడు మనకు వర్క్ అనేది ఏమీ ఉండదు, దాన్ని మనం 0 work done అని చెప్పేసి అంటాం. జీరో వర్క్ అని చెప్పేసి అంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను, విత్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ తోటి అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎస్, కానీ ఎట్ ద సేమ్ టైం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఏమవుతుందంటే మన అప్లై చేసిన ఫోర్స్కి అగేనెస్ట్ ఉంది. ఎఫ్ఎస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి అగేనెస్ట్ ఉంది. ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మధ్య యాంగిల్ చూసుకుంటే 180 degrees ఉంటుంది. ఎందుకు అంటే డిస్ప్లేస్మెంట్ ఎటు ఉంటుంది, ఫోర్స్ ఏమో ఎటు ఉంటుంది. సో ఈ యాంగిల్ 180 అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మనకు వర్క్ డన్ ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ 180.
cos magnetic value ఎంత మనకు minus 1 అని చెప్పేసి వస్తుంది W equals to minus F into S. ఇక్కడ మనకు వర్క్ మ్యాగ్నిట్యూడ్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ వర్క్ మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం అప్లై చేసిన ఫోర్స్కి అగేనెస్ట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. దానివల్ల డిస్ప్లేస్మెంట్ అనేది అగేనెస్ట్ ఉంటుంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అప్పుడు మనం వర్క్ అనేది మైనస్ ఎఫ్ ఇంటూ ఎస్ అవుతుంది. సో దీన్ని మనం నెగిటివ్ వర్క్ అని చెప్పేసి అంటే ఇది టోటల్ వర్క్ యొక్క కాన్సెప్ట్.